బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. సముద్ర ఉపరితల వాతావరణం అనుకూలించడంతో శరవేగంతో బలపడుతున్న ఈ తుఫాను ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరం దిశగా దూసుకువస్తుంది. ఇది మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని, ఆపై ప్రచండ తుఫానుగా బలపడి మే 20వ తారీఖున తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్ మరికొద్ది గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడనుంది. మరో 6 గంటల్లో అత్యంత తీవ్ర తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి ఉత్తర ఈశాన్య దిశలో పయనిస్తున్న తుఫాన్ మంగళవారానికి దిశను మార్చుకుంటుందని ఐఎండి తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర దిశలో పయనించి బుధవారం వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ప్రాంతాలైన దిగా నీవులు, హతియా దీవుల వద్ద తీరం దాటుతుందని తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అంఫాన్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ తీవ్ర తుఫాను మరింత బలపడితే గాలుల వేగం గంటకు 190 కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ తీవ్ర తుఫాను తీరానికి దూరంగా ఇంకా సముద్రంలోనే ఉన్నందున వర్షపాతం వివరాలపై మరింత స్పష్టత రాలేదు. ఒడిశా, బెంగాల్లపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అటు తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచారు.